मैं आत्मकूर ग्राम एंपीटीसी गारी आत्मकूर ग्राम उप सरपंच बाजा गारी मैं नायक स्वागत सुस्वागत ప్రతి మూడు ఆరు నెలలకు ఒకసారి ఇయండి మొత్తం స్ట్రింగ్ జీరో అయిపోవాలి ఇప్పుడు మనకి బ్యాటరీ నిర్వహించడానికి ముందుకు వచ్చి మరి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి రవి గారికి బాగన్న గారికి మరి గ్రామ యువకులకు ఆత్మకూరు పిఎస్సి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి గతంలో కూడా మన ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అదే మాదిరిగా మరి ఈ రోజు కూడా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం నిజంగా మరికి గ్రామానికి మీకే కాకుండా గ్రామానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది ఎందుకంటే మరి ఈ రోజు సమయానికి రక్తం దొరకకుండా దొరకకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఒకవేళ దొరికిన డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతోటి రక్తాన్ని పొందలేక ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి సహకరించడానికి ఈ యొక్క రక్తదానం ఏదైతే ఉందో అది చాలా సహకారాన్ని అందజేస్తూ ఉంది ప్రతి మనిషి కూడా మరి తాను బాగుండాలి సమాజం బాగుండాలి అనేటటువంటి ఆలోచనతోటి ముందుకుపోయినట్లయితే సమాజంలో చాలా ఇబ్బందులను మనము అధిగమించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇట్లాంటి కార్యక్రమాలు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి యువకులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం క్యాంపుకు వచ్చేసినటువంటి మన గ్రామ ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ పెద్దలు తర్వాత ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కృష్ణ గారు రాము గారు వాళ్ళ ఇక్కడ వచ్చినటువంటి నాగరాజ బాగన్న గారు ఇక్కడ వచ్చేసినటువంటి యూత్ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ముఖ్యంగా ఈ యొక్క రక్తం దానం చేయడం అనేది ఒక మహాదానం కిందకి వస్తుంది ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో మనము ఎవరైతే యాక్సిడెంట్ అయినా కూడా ఏమైనా అధిక రక్తస్రావం జరిగినప్పుడు రక్తం చాలా అవసరం ఉంటుంది కాబట్టి రక్తం ఇవ్వడం చాలా మంచిది ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఆరు నెలలకొకసారి రక్తం ఇవ్వచ్చు అది అందరికీ తెలుసు మీకు కాబట్టి యూత్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి ఈ రక్తం దానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా రక్తం ఇవ్వచ్చు కాబట్టి ఆపద సమయంలో మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ముందుకు రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు ఈ కోవిడ్ ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్కడికి వచ్చినా బయటకు వచ్చినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఈ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ఈ మాస్క్ ధరించడము శానిటైజర్ ఉపయోగించడము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము
తర్వాత ఈ విందులు వినోదాలు సహకంతి భోజనాలకు దూరంగా ఉండడం ఆ రకంగా మనము ఈ కోవిడ్ను కంటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఇప్పుడు యూత్ కానీ ఎవరైనా కానీ బయటకు వచ్చినట్టు ఖచ్చితంగా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ బైక్ మీద రైడ్ రోడ్డు ప్రమాదాలు బాగా అవుతున్నాయి ఈ మధ్య. ఈ బైక్ మీద పోయినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం, ఎందుకంటే హెల్మెట్ ధరించినప్పుడు ఏమి వచ్చిన యాక్సిడెంట్ అయినా కూడా మనకు ఆ ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అతివేగంగా అజాగ్రత్త ప్రయాణించడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేయడం కానీ, తర్వాత ఈ డ్రింక్ చేసేసి బండి నడపడం కానీ వెహికల్ నడపడం కానీ కరెక్ట్ కాదని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి డ్రంక్ డ్రైవింగ్ చేయరాదు, సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, ట్రిపుల్ రైడింగ్ చేయరాదు. అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడపరాదు. హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితి కూడా వాహనాలు నడపరాదు. దానివల్ల మన ప్రమాదాలను మనం కొన్ని తీసుకోవద్దు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో ఈ సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. మీకు ఆ లోన్లు వస్తున్నాయి, ఈ లోన్లు వస్తున్నాయి, మీకు ఆ ఓటీపీ చెప్పండి, ఈ ఓటీపీ చెప్పండి అని చెప్పేసి యూత్ను మోసం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తమై మీరు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఏ లింక్ ఇచ్చినా కూడా మీరు అనవసరంగా సోషల్ మీడియాలో అవన్నీ ఓపెన్ చేయడం చేయకూడదు. అనవసరమైన లింకులు ఓపెన్ చేసేసి మీరు మోసపోకూడదని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎట్టి పరిస్థితిలో కూడా ఇటువంటి ఏమన్నా అనుమానం ఉన్నా ఏమన్నా కూడా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ ఇంటిపై చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క ఈ సైబర్ క్రైమ్స్ రూపమాపడం మీరందరూ కూడా భాగస్వామి కావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీ ఈ మధ్య ఈ పేపర్లో కానీ ఈ కొత్త మన ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి జియో ప్రకారం ఇక్కడ కూడా ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో కానీ ఎవరు కూడా వ్యక్తిగత దూషణ చేయకూడదు.